నమస్కారం, నేను మీ భద్రాని ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై మనమందరం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ దేశంలో ఎప్పుడు ఏది జరిగినా కూడా ధనవంతులకి, సంపన్న వర్గాలకి, అగ్రకులాలకు మాత్రం ఏ సమస్య కూడా రాకుండగా ప్రభుత్వాలు వాళ్ళకి 24 గంటలు కూడా సేవలు చేస్తాయి అనడానికి మరొకసారి కూడా ఇది ప్రూఫ్ అయింది. ఈ దేశంలో దాదాపుగా రోజుకి గత 10 రోజుల నుంచి కర్ఫ్యూ ప్రారంభం దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా కొన్ని వేల మంది ఆకలి చావులు చస్తున్నారు. మార్గ మధ్యలోనే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేకపోవడం మూలంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో కొన్ని వేల మంది దారి మధ్యలోనే పిట్టల్లాగా రాలిపోతున్నారు. వాళ్ళ అంత్యక్రియలు కూడా చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మార్గ మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళే దారులలో వారికి మంచి ప్రోటీన్ ఫుడ్ ఏర్పాటు చేయాలి. వారికి ఓఆర్ఎస్ వాటర్ ప్యాకెట్లు కూడా అందజేయాలి. ఓఆర్ఎస్ ఏదైతే ఉంటుందో గ్లూకోజ్ అది అందజేయాలి. అదేవిధంగా పోలీస్ వెహికల్స్లలో కనీసం వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకన్నా చేర్చవేయాలి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి వెంటనే సమన్వయం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ మహానగరంలో రోజు 50,000 మందికి ప్రభుత్వం అన్నం పంపిస్తున్నట్టుగా చెప్తుంది. కానీ కేరళ ప్రభుత్వం లాగా ఏదైతే వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో అతిథి గృహాలలాగా పెట్టాలి తప్ప ఏదో పేదల మీద ప్రభుత్వానికి చిన్న చూపు, పేదల ఆత్మగౌరవం మీద, పేదల యొక్క గుండెల మీద దన్నట్టుగా ఇటువంటి చేయడం మూలంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది పేదలకి ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు అది. అంటే ఈ దేశంలో జీవించే హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉంది, ఈ దేశ సంపదని అనుభవించే హక్కు ఓన్లీ రిలయన్స్, టాటాలు, బిర్లాలు, అంబానీలకే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి పేదవానికి ఉంది. కాబట్టి ఈ ఆకలి చావుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అరికట్టాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెంటనే కలుగజేసుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా, వాడు ఏ ప్రాంతం కూడా కూడా, అది బీహార, కర్ణాటకన, మహారాష్ట్రన, తెలంగాణన, ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ ప్రజల ప్రాణాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు తక్షణం మనందరి మీద ఉంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దయచేసి ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళైతే నా వీడియో చూసిన వాళ్ళు కూడా దయచేసి నాకు కూడా మీరు ఫోన్ చేయండి. నేను కూడా మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేపిస్తాను. 7075756601. మళ్ళొకసారి చెప్తున్నాను, 7075756601. మీకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆకలితో ఉన్నట్లయితే నాకున్నటువంటి నెట్వర్క్ తోటి, నాకున్నటువంటి మిత్రులతోటి, నాకున్నటువంటి యంగ్ లీడర్స్, జర్నలిస్ట్ సంఘాలతోటి కూడా నేను మాట్లాడి ఆకలితో ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు, కరోనా మహమ్మారితో పోయే ప్రాణాలకన్నా ఆకలితోనే ఈ దేశంలో రోజుకు 27,000 మంది చనిపోతున్నట్టుగా అనేక గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగానైనా పేదవాడి యొక్క చావుకి ప్రభుత్వాలు కారణం కావద్దు, ఆకలి కారణం కావద్దు అని చెప్పేసి కూడా రెండు చేతులు జోడించి ఈ వీడియో ద్వారా మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు మీ భద్రా సామాజిక కార్యకర్త, ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు.